సిబ్బందిని రెగ్యులరైజ్ చేయనందుకు మరియు విధి నిర్వహణలో ఉంటూ మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్స్గ్రేషియా కేవలం 5 లక్షలు చెల్లిస్తామని సీఎం రకటనకు నిరసనగా విశాఖపట్నం జిల్లా మినమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారు. పారామెడికల్ సిబ్బందికి మద్దతు తెలుపుతున్న ఆశా కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో నాయకులు శెట్టి నాగరాజు, ఆశా వర్కర్స్, జిల్లా నాయకులు వై మంగమ్మ, లక్ష్మణ్, మోదా, మూర్తి తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో ఆమెను వెంటనే, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని వెంటనే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని వెంటనే చెప్పు. రెండు పాదయాత్రలో ఎన్నికల అనంతరము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరియు సచివాలయంలో మొదటి రోజు మరియు మొదటి కేబినెట్ సమావేశంలోనూ తప్పనిసరిగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామా, మేనిఫెస్టోలో పెట్టిన హామీని అమలు పరుస్తామనే దిశగా అర్హత సర్వీసును పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఆ దిశగా మొదటి సంవత్సరంలో కమిటీ చేసినప్పటికీ, 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందో తెలియదు, మేనిఫెస్టో హామీ అమలు కాలేదు. ఈ దిశగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత 2 సంవత్సరాల కాలం నుంచి కూడా కోవిడ్ పోరాటంలో ప్రభుత్వం విన్నంటుండి ప్రజలను రక్షించేటువంటి క్రమంలో కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలకు తెగించి పనిచేయించి ఉన్నారు. దీన్ని గుర్తించి తక్షణము మేనిఫెస్టో హామీని అమలు చేసే దిశగా కమిటీ రిపోర్టుతో సంబంధం లేకుండా సీఎం గారే స్వయంగా తలకెత్తారు.